హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రెక్స్ గార్డెనర్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మన గార్డెన్లో ఎన్నో రకాల వెజిటేబుల్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదా. అవి హార్వెస్ట్ చేసి నార్మల్గా మా హార్వెస్టర్ని ఒక ప్లేట్లో పెట్టి చూపించడం కాకుండా, వాటితో చిన్నగా ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా చేసి చూపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే మా గార్డెన్లో ఉన్న బిల్వ ఆకులతోని, బిల్వ పత్రాలు, ఇంకా శంకు పువ్వులు, మందారం పువ్వులు, ఇంకా నిమ్మకాయలతోని చిన్న క్రాఫ్ట్ చేసి మీ ముందు చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక మంచి పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని హాఫ్కి కట్ చేయాలి. ఇలాగ ఎగ్జాక్ట్గా హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేస్ చేయాలి. ఒకదానిపైన ఒకటి పెట్టాలన్నమాట. ఇలా పెడితే అసలు అది నిల్చోదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, రెండు హాఫ్ హాఫ్ కట్ చేసిన నిమ్మకాయలు బేస్ని మనం చిన్న ముక్క ఒకటి కట్ చేసేస్తే అది బేస్ అనేది నించి ఉంటుంది అన్నమాట. ఇలాగ ఇప్పుడు ఈ పీస్కి కూడా కింద కొంచెం తీసేస్తాను నేను. ఇలాగ ఇప్పుడు ఈక్వల్గా బేస్ అనేది స్మూత్గా ఉండడం వల్ల ఒకదానిపైన ఒకటి నించి ఉంటుంది అన్నమాట, పడిపోకుండా. ఇలాగ పిల్లలు చాలా ఇంట్రెస్ట్తోని చేద్దాము అంటే ట్రై చేశానండి. ఇది చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. ఇప్పుడు ఇంకొక నిమ్మకాయ తీసుకొని కొంచెం ఒక 30% తీసేసి మిగతా 70% నిమ్మకాయని పైన ఈ రెండు నిమ్మకాయల పైన పెట్టాలన్నమాట. ఇలాగ ఇలా చూస్తున్నట్టు ఒక 30% తీసి పక్కకు పెట్టేసేసి ఆ 70% ఏదైతే ఉందో అది పైన పెట్టుకోవాలన్నమాట. ఇట్లా షేప్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఆ పైన పార్ట్కి వాటర్ కలర్స్ తీసుకోండి. తీసుకొని బొట్టులాగా పెట్టుకుంటామన్నమాట శివుడికి. ఇలాగ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందుకు పిల్లలు ఇంట్లో ఉంటున్నందుకు వాళ్ళతో పాటు నేను చేశానండి ఈరోజు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇలాంటివి మరెన్నో కూడా మీరు చేయాలి, ట్రై చేయాలి అని జస్ట్ ఒక స్టార్టప్ లాగా ఈరోజు చేశాను నేను. చూడండి ఇలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న బిల్వ ఆకులతోని, ఇంకా శంకు పువ్వులు, బిల్వ ఆకులు, మందారం పూలు ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకున్నాను. ఈ కలెక్ట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటితోని రెడీ చేసుకున్న శివలింగంకి నేను ఇప్పుడు పెడతాను. ఇలాగ అంతేనండి, చాలా ఈజీ, చాలా సింపుల్. మా ఇంట్లో ఉన్న మహాదేవుడి విగ్రహం ముందు నేను రెడీ చేసిన శివలింగాన్ని పెట్టానన్నమాట. ఈరోజు సోమవారం కదా, సో ఆయన కృపా కటాక్షాలు మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను.